हेलो फ्रेंड्स वेलकम टू दीप्ति अपडेट चैनल मीलो एवरैना फर्स्ट टाइम कनुक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब अयिते चेसुकोंडि फ्रेंड्स ई रोज अयितेनंडि ओक इंपॉर्टेंट नोटिफिकेशन मी अंदरिकी तीसुकोच्चानु फ्रेंड्स टीजीटी पीजीटी पीआरटी पर्मनेंट पोजिशन्स रिक्रूटमेंट चेसुकोनि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि फ्रेंड्स एक्कड पड्डा अंटे एईएस स्कूल्स फ्रेंड्स अटामिक एनर्जी सेंट्रल स्कूल्स लो अयिते मीकु अयिते ई टीचर पोस्ट्लु अयिते पड्डायि ई पोस्ट्लन्नी कूडा पर्मनेंट जॉब्स एलिजिबिलिटी कंडीशन्स एग्जाम पैटर्न एट्ला उंटुंदो चूसुकोनि अयिते वेळ्दामु सो नोटिफिकेशन लकु वेल्ले मुंदु फ्रेंड्स इंका मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनि सपोर्ट अयिते चेयंडि फ्रेंड्स మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ నోటిఫికేషన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మీకు ఏదైనా ప్రీవియస్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ఏదైనా టాపిక్స్ కావాలన్నా కూడా నాకు సజెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ सो फ्रेंड्स इकड़ते कनपड़ती कदा अटामिक एनर्जी एडुकेशन सोसाइटी एईएस स्कूल्स अयिते उन्नाय फ्रेंड्स इदि गवर्नमेंट आफ् इंडिया आध्र्यंलो रन अवुतुन्न इनिट्यूट दींट्लो 30 स्कूल्स जूनियर कॉलेजेस अयिते उन्नाय 50 सेंटर्स इन डिफरेंट पार्ट्स इन इंडियालो अयिते उन्नायि सो इप्पुडु मनकि आंध्र साइड आंध्र तेलंगाण रेंडिट्लो कूडा तेलुगु स्टेट्स लो चूसुकुन्नट्लयिते मनकि 2 यूनिट्स उन्नाय फ्रेंड्स हैदराबाद हैदराबाद तेलंगाणलो ओक यूनिट अयिते उंदि मणुगूरु भद्राद्रि कोत्तगूडेम तेलंगाणलो इप्पुडु वेकेंसी రిక్రూట్మెంట్ చేసుకోవడం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేసింది సో ఈ పోస్టులన్నీ కూడా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎంత అమౌంట్ బేసికల్ ప్రొవైడ్ చేస్తారో క్లియర్గా అయితే చూసేద్దాము సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అది ఇన్వైట్ అయితే చేసింది ఫ్రెండ్స్ ఏఈఎస్ అకాడమీ అనేది ఇక్కడ మనకు చూసుకున్న డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ పీజీటీ పోస్టులు వచ్చేసేపాటికి ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ బయాలజీ బయాలజీలో అయితే మనకి పీజీటీ పోస్టులు ఉన్నాయని క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక్కడ మీకు ఏజ్ వైజ్ కూడా అంటే కేటగిరీ వైజ్ కూడా మీకు పోస్టులు ఎన్నెన్ని కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్టయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి హిందీ ఒక పోస్ట్ అయితే ఉంది మ్యాథమెటిక్స్ 4 పోస్టులు ఫిజిక్స్ ఒక పోస్ట్ అయితే ఉంది కెమిస్ట్రీ ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ 4 పోస్టులు బయాలజీ 2 పోస్టులు అయితే ఉన్నాయి సో ఇంకా టీజీటీ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ టీజీటీ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనం ఇంగ్లీష్ 11 పోస్టులు సోషల్ సైన్స్ 14 పోస్టులు హిందీ అండ్ సాంస్క్రిట్ 10 పోస్టులు మ్యాథ్స్ ఫిజిక్స్ 21 పోస్టులు కెమిస్ట్రీ బయాలజీ 7 పోస్టులు కంప్యూటర్ సైన్స్ 10 పోస్టులు పీఈటీ మేల్ 9 పోస్టులు పీఈటీ ఫిమేల్ 7 పోస్టులు ఏఆర్టీ ఆర్ట్ 7 పోస్టులు మరాఠీ 5 పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే లైబ్రరీన్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ 8 పోస్టులు అయితే ఉన్నాయి పీఆర్టీలో మీకు మ్యూజిక్లో అయితే మీకు 5 పోస్టులు అయితే ఉన్నాయి ట్రిపుల్ అయితే 6 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్లీ 205 పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అన్ని సెంటర్స్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది మన హైదరాబాదు అండ్ మణుగూరులో కూడా యూనిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఈ 205 పోస్టులు ఈ 205 పోస్టుల్లో కూడా మన దగ్గర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ సో ఈ పర్మనెంట్ జాబ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఎసెన్షియల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఆల్ ద పోస్ట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే పీజీటీ ఇంగ్లీష్కి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో అయిపోయి ఉండాలి పీజీటీ హిందీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ అండ్ సాంస్క్రిట్ అయిపోయి ఉండాలి దాంతోపాటు కంపల్సరీ బీఏఈడి ఆర్ బీఎస్సీ బీఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయితే ఉండాలి పీజీటీ మ్యాథమెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్ పీజీటీ అన్ని సబ్జెక్టులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి పీజీటీ బయాలజీ వచ్చేసేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బాట్నీ జువాలజీ లైఫ్ సైన్స్ బయో సైన్స్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇన్ ప్లాంట్ బయాలజీ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ జువాలజీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంపల్సరీ బాట్నీ జువాలజీ మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్లో కలిగి అయితే ఉండాలి దాంతోపాటు బీఈడీ కూడా కంప్లీట్ అయితే చేసి ఉండాలి సో ఇక్కడ బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంపల్సరీ అయిపోయి ఉండాలని అయితే మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే కూడా చేశారు So, BED is not required for BSc ED, BAED, MSc ED and so, part of your BED could integrate course chesina valaku matram BED avasaram ledhu maamuluga PG chesina valaku matram PG gaane degree gaane chese BED chesina valakaithe eligible aithe undi essential qualification PGT computer science valaki MSc computer science lo aipoyi undali so BE BTech vallaina apply chesukochu వీళ్ళకి బీఈడీ అయితే ఏం అవసరం లేదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ టీజీటీ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు టీజీటీ వాళ్ళకైతే మీరు ఇంగ్లీష్ యాజ్ అ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివే ఉండాలి సోషల్ సైన్స్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లో సోషల్ సైన్స్లో అయిపోయి ఉండాలి హిందీ సాంస్క్రిట్ కూడా హిందీ సాంస్క్రిట్ ఈజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్ 3 ఇయర్స్ అని అయితే ఇస్తున్నారు టీజీటీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కూడా మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయిపోయి ఉండాలి టీజీటీ కెమిస్ట్రీ బయాలజీ కూడా మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కెమిస్ట్రీ అండ్ బాట్నీ జువాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఇస్తున్నారు టీజీటీ మరాఠీలో కూడా మరాఠీ యాజ్ అ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే అంటున్నారు సో బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనిట్ నుంచి అయిపోయి ఉండాలి
క్వాలిఫయింగ్ పేపర్ 2 ఆఫ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్ లైన్స్ అని అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్కి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈబీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే అయిపోయి అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి లైబ్రరీన్ పోస్ట్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీన్ సైన్స్ అయితే అయిపోయి ఉండాలి. ఆర్ డిప్లొమా డిగ్రీ ఇన్ మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. టీజీటీ పెట్ మేల్ ఫిమేల్ పోస్ట్ అయితే మీకు 3 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి. లేకపోతే బీపీఈడి బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్ అయితే అయితే ఉండాలి. టీజీటీ ఆర్ట్ కింద వచ్చేసేపాటి ఫ్రెండ్స్ బ్యాచులర్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ బ్యాచులర్ విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ డ్రాయింగ్ స్కల్ప్చర్ గ్రాఫిక్స్ డిజైన్లో అయితే అయిపోయి అయితే ఉండాలి. సో మీకు మనం కనుక చూసుకున్నట్టయితే ప్రైమరీ టీచర్ పోస్ట్కి సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అయితే అయిపోయి ఉండాలి. 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అయితే అయిపోయి ఉండాలి. ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ప్రైమరీ టీచర్ మ్యూజిక్ అయితే ఉంది. బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో అయితే అయిపోయి అయితే ఉండాలని అయితే క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆర్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ మినిమం 2 ఇయర్స్ విత్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రిపరేటరీ టీచర్ పోస్ట్కి అయితే పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపాటికి పీజీటీ పోస్టులకైతే మీరు 40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అంటున్నారు. టీజీటీ పోస్ట్కి అయితే 35 ఇయర్స్, పీఆర్టీ పోస్ట్కి అయితే 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. పీజీటీకి అయితే 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ ప్రకారం అయితే ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ జనరల్ రిక్వైర్మెంట్ కూడా క్లియర్గా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకి ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ అయితే స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. ఆ స్కిల్ టెస్ట్లో వాళ్ళకి అంటే రిటర్న్ టెస్ట్ పిలుస్తారు. రిటర్న్ టెస్ట్లో వాళ్ళు మాత్రమే వీళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాము, ఏఈఎస్ వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అని క్లియర్గా చెప్తున్నారు. ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బీ స్పెసిఫైడ్ ఎగ్జాక్ట్లీ అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా క్లియర్గా ఇస్తున్నారు. మీ ఫోటోగ్రాఫ్స్, మీ సిగ్నేచరు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ గెజెట్ నోటిఫికేషన్ కేస్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, మార్క్స్, 10+2 సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, బీఈడి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాలనేది క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసేపాటి ఫ్రెండ్స్ 750 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందని క్లియర్గా చెప్తున్నారు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. రిమైనింగ్ స్టూడెంట్స్ 750 రూపీస్ పే చేయాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఏవే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ది సెలెక్షన్ వచ్చేసేపాటికి ఫస్ట్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. రిలవెంట్ సబ్జెక్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పీజీటీకి 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ అయితే ఉంటాయి. సో యాజ్ పర్ యూజీసీ సిలబస్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసేపాటికి నో నెగటివ్ మార్కింగ్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. టీజీటీ లైబ్రేరియన్ పోస్ట్కి అయితే 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో యాజ్ పర్ యూజీసీ ప్రకారం సిలబస్ లెవెల్లో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నో నెగటివ్ మార్కింగ్. పీఆర్టీ ప్రిపరేటర్ టీచర్కి అయితే మీకు 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నాలెడ్జ్ అండ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీలో మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 100 మార్క్స్, 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో టీజీటీ పీజీటీ కూడా మీకు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో పీఆర్టీ మ్యూజిక్ అయితే 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ అయితే ఉంటుంది. యాజ్ పర్ యూజీసీ సిలబస్ ప్రకారం గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నో నెగటివ్ మార్కింగ్ అని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ సిబిటీ ఎగ్జామ్ వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి పిలుస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ ఫైనల్గా స్కిల్ టెస్ట్ అయిన తర్వాత అక్కడ కూడా క్వాలిఫై అయితే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామనేది చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసేపటికి ఓపెనింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ 23/05/2022 రోజు అయితే ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12/06/2022 వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు 12/06/2022 అని అయితే ఇస్తున్నారు. ఇక డేట్ ఆఫ్ సిబిటీ అనేది మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు ఏఈఎస్ వెబ్సైట్లో, మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, కొచ్చి, గుహతి, అహ్మదాబాద్, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, లక్నో అయితే ఉంది. మన తెలుగు స్టేట్స్ నుంచి మాత్రం ఒకటే హైదరాబాద్ ఒకటే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, తెలుగు స్టేట్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోదని వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ కంపల్సరీ హైదరాబాద్లో అయితేనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ ఏఈఎస్ స్కూల్స్లో ఉన్న పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో కూడా ఈ ఏఈఎస్ యూనిట్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులకి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తిజ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తిజ్ అప్డేట్ ఛానల్.